नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। వస్తుందండి రెండు రోజులకు మూడు రోజులు నిల్వ ఉన్నాయి అనుకుంటా, నీళ్ళు ఎందుకు పనిచేయవు? నీళ్లు తీసినప్పుడల్లా మంచిగా స్మెల్, ఒక్కొక్కసారి ఇవ్వగానే స్మెల్ వస్తుందండి వాటర్ వస్తుంది. కొన్ని వదిలేసాక అప్పుడు పట్టుకోవాలండి వాటర్. కలర్ కూడా చేంజ్ అయింది వాటర్ అని అందరూ పట్టించుకోలేదు. మన దాంట్లో మొన్ననే పెట్టి నీళ్ళు పురుగులు చూడు, నిన్న ఒకటే రాలేదు, మొన్న వచ్చిన నీళ్ళు కదా అది పురుగులు. అసలు పట్టుకో మరి ఉందా అన్నల్లా, స్మెల్ వస్తుందా? ఇందులో చూడు, ఇందులో చూడండి వస్తుందా స్మెల్? బోర్ వాటర్ ఏం లేదు. మనములకు ఇద్దరికి మనమరాలకి బాగా ఇరోజనాలు వాంతులు, రాత్రి 9 గంటల నుంచి ఒకటే ఇరోజనాలు వాంతులు. ఎందుకమ్మా? ఎందుకని తెలియదు కదా, నీళ్ళు గురించి అనుకుంటా నేనైతే. నీళ్ళేంది వాసన వస్తుంది? నీళ్ళు వాసన కూడా వచ్చింది, తాగటానికి కూడా ఎట్లనో ఉంది. మరి ఇప్పుడు ఎక్కడున్నారు మీ వాళ్ళు? ఇగో ఇక్కడ ఇంట్లోనే ఉన్నారు. పొద్దున్నెళ్ళి సాయంత్రం దాకా పని చేసుకొచ్చి వాంతులు ఈరోజు నాలైనా హాస్పిటల్కి వెళ్తుండగా చచ్చిపోయినాడు. మరి ఏం పేరు? ఆయన పేరు భీమయ్య. భీమయ్య అన్నారు, చిన్న భీమయ్య అన్నారు. ఓ బస్సులు పిల్లలకి అందరికి, ఇంట్లో ఒక్కొక్కరికి, ముగ్గురికి, నలుగురికి, అందరు హాస్పిటల్ నుంచి నీళ్ళు గురించి అనుకుంటున్నాను. 5 రోజుల నుంచి ఉంది మా పిల్లలకైతే, రాత్రి నుంచే. మనకి ఈ వడ్డర్వసిలో నుండి నిన్న సాయంత్రం మన లైన్ మెన్ కి కలుషిత నీళ్లు వస్తుంది అని చెప్పేసి అని కంప్లైంట్ రావటం జరిగింది. అంటే కలుషిత నీళ్లు సప్లై ఆ టైంలో ఉండదు, ఆ స్మెల్ వస్తుంది, మేము పట్టుకున్న వాటర్లో స్మెల్ వస్తుంది అని చెప్పేసి అని ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయడంతో అది ఇమీడియట్గా మా ఉన్నతాధికారుల దృష్టికి ఆ లైన్ మెన్ తీసుకొచ్చినాడు. తీసుకొచ్చితే ఇవాళ పొద్దున 6:30 ఉండింది. ఆ సప్లైలో చెక్ చేయడానికి కానీ వస్తే ఇక్కడ బస్సీలో ఒక తప్పకుండా చనిపోయి ఉన్నారు సార్. అది మీరు ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత మీరు ఇస్తే మాకు అందరికీ వాడుకోవడానికి వెసులుబాటు ఉంటుంది, లేకపోతే వాటర్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పినారు. దానికోసం అని చెప్పేసి ఆ సప్లైలు మనం ఆపేసి పెట్టున్నాము. ఇప్పుడు ఈ వాళ్ళ బస్సీలో వీళ్ళమైన వెంబడే మనము సప్లైలో చెక్ చేస్తాము. మా వాటర్ బోర్డుకి సంబంధించి మటుకు ఇప్పుడు వీళ్ళల్లో చెప్తున్న వాటర్ని మేము చెక్ చేయడం జరిగింది. ఆ చెక్ చేసిన దాంట్లో మొన్న ఇచ్చిన వాటర్ కనుక మనము ఫిజికల్గానే చూడాల్సి వస్తుంది. ఎటువంటి కూడా కంప్లైంట్ కనపడట్లేదు. మళ్ళీ కూడా మనం సప్లై అయిపోయినప్పుడు చెక్ చేస్తాము. ఒకవేళ ఏమైనా తప్పు ఉంటే మాత్రం అన్ని చర్యలు తీసుకుంటాము, లేదన్నానంటే వీళ్ళని ఎడ్యుకేట్ చేసేసి ఇంటింటికి క్లోరిన్ టాబ్లెట్స్ అవి సర్వ్ చేసేసి వెళ్తాము.